नमस्कार वेलकम टू माय चैनल देवी नवरात्र अखंड दीपम अम्मवारी मुंदु वेलिगिस्तां कदंडी अयिते ई अखंड दीपम एला वेलिगिंचाली एप्पुडु वेलिगिंचाली एवरु वेलिगिंचाली अखंड दीपम पेट्टडानिकि आचारालु एमन्ना उन्नाया आचारं उंटेने वेलिगिंचाला लेदा एवरैना वेलिगिंचवच्चा अखंड दीपम वेलिगिंचिन तर्वात मनं पाटिंचवलसिन नियमालु एमन्ना उन्नाया ఒకవేళ ఏ కారణం చేతనైనా అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి పూజ అంతా పూర్తైన తర్వాత అఖండ దీపం ఏం చేయాలి అఖండ దీపం వెలిగిస్తే కలిగే ఫలితాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా తెలుసుకునే ముందు ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూడండి నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క లైక్ నాకు బూస్ట్ ని ఇస్తుంది మరిన్ని వీడియోలు చేయడానికి శక్తిని ఇస్తుంది స్ఫూర్తిని ఇస్తుంది కాబట్టి మీరందరూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం అఖండ దీపం వెలిగించాలనే నియమం మాత్రం లేదు వెలిగించడం తప్పేమీ కాదు అదొక సంప్రదాయం ఉన్నది అఖండ దీపం కూడా 9 రోజుల పాటు కలశంతో లేదా ప్రతిష్ఠింపబడినటువంటి మండపంతో పాటు ఉండాలి అని ఒక నియమం ఉన్నది అఖండ దీపం పెట్టినప్పుడు అది చాలా జాగృతగా చూసుకోవాలి 9 రోజుల అది ఏ మాత్రము గరం ఎక్కకుండా చూసుకోవాలి దీపం ఆరకూడదు అనకూడదు గరం ఎక్కకుండా అంటే కొండెక్కకూడదు అనాలి అందుకు దీపం పూర్తి కాకుండా జాగృత పడాలి 9 రోజులు కూడా అటువంటి నమ్మకము పరిస్థితి ఉన్నప్పుడు అఖండ దీపం పెట్టుకోవచ్చు ఎప్పుడైనా దీప ప్రజ్వలనకి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే దేవతా శక్తులను అవహింప చేయుట అనేది ఎందుకంటే దేవతలు ప్రకాశ శరీరులు కాంతి శరీరులు కాంతి శరీరులైన దేవతలు అక్కడికి రావాలి అంటే కాంతి స్వరూపమైన దీపం ఉండాలి అందుకే దేవతారాధనకి పూర్వము మధ్యలో దీపం వెలిగిస్తారు చివరికి నీరాజనం రూపంలో కూడా జ్యోతినిస్తారు జ్యోతి శరీరులైన ఆ దేవతా శక్తులు అక్కడికి వచ్చి యజ్ఞం నిర్విఘ్నంగా జరగాలి అనే ఉద్దేశంతో ముందు అఖండ దీపాన్ని వెలిగించడం కనబడుతున్నది అదే విధంగా మన సంకల్పం అఖండంగా వృద్ధి చెందాలని అది సిద్ధి పొందాలని అనే ఉద్దేశం కూడా అఖండ దీపాన్ని వెలిగించడం కనబడుతుంది మరొక ఉద్దేశం అఖండ దీపం వెలిగించడం వల్ల అన్ని రకాల దోషాలు పోతాయి ముఖ్యంగా ఆయుర్వేద ఆరోగ్య వృద్ధి కలుగుతుంది ఈ కారణం చేత అఖండ దీపాన్ని పెట్టడం ఆ జ్యోతి రూపంలో ఏకైక లోకైక దీపాంకురం అయినటువంటి అమ్మవారిని ఆ రూపంలో ప్రతిష్ఠించి ఆరాధిస్తారు కలశము విగ్రహము పటము అన్ని వాటితో పాటు మనం ఇక్కడ తీసుకున్నది జ్యోతి ఆ దీపజ్యోతి యందు అమ్మవారు ఆ 9 రోజులు కదలకుండా ఉండి మన చేత ఆరాధన పొందుతున్నారు ఆ లోకైక దీపాంకురమైనటువంటి జ్యోతి స్వరూపానికి సంకేతంగానే అఖండ దీపాన దీపారాధన చెప్పబడుతున్నది మనకు అత్యంత ప్రీతికరమైన దేవి శరన్నవరాత్రులు ప్రారంభం అవ్వబోతున్నాయి 9 రోజుల పాటు దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు పూజలు నిర్వహిస్తారు చల్లగా చూడమని తల్లిని వేడుకుంటారు అయితే దుర్గా మాతను ప్రార్థించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇల్లు మరియు దేవాలయాలలో పూజ చేసినప్పుడు దీపాలు లేదా జ్యోతులు లేకుండా పూజ పూర్తి కాదు దీపాలు పండుగలు మరియు ఆరాధనల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి దుర్గామాత భక్తులు నవరాత్రి సమయంలో ఉపవాస సమయంలో అఖండ జ్యోతి నిత్య దీపారాధన వెలిగిస్తారు ఈ జ్యోతి అదృష్టం శ్రేయస్సు జ్ఞానం మరియు స్వచ్ఛతను సూచిస్తుంది భారతదేశంలోని దేవాలయాలు మరియు ఇళ్లలో నూనె దీపాలు వెలిగించే సంప్రదాయం శతాబ్దాల నాటిది ఇది నేటికి వాడుకలో ఉంది సాధారణంగా ప్రజలు రోజుకు 2 సార్లు నూనె అలాగే చాలా రోజులు దీపం వెలగడానికి అఖండ దీపంగా సూచిస్తారు
ప్రజలు రోజుకు రెండు సార్లు నూనె దీపం వెలిగిస్తారు. ఉదయం ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి. స్నానం చేసిన తర్వాత అలాగే చాలా రోజులు దీపం వెలగడానికి అఖండ దీపంగా సూచిస్తారు. అందువల్ల నవరాత్రి సమయంలో భక్తులు అఖండ జ్యోతిని వెలిగించి దుర్గామాతను పూజిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవంలో అఖండ జ్యోతిని 9 రోజులు వెలిగిస్తారు. 9 రోజులు ఉపవాసం ఉండి అఖండ దీపాన్ని వెలిగించడానికి నియమాలు ఉన్నాయి. ఉపవాసం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకుంటూ రాత్రికి మితంగా తినే తక్కువ తిని కటిక నీళ్ళపై బట్ట వేసుకొని పనుకోవాలి. ఇలానే ఎందుకు చేయాలి అంటే ఆ దుర్గమ్మ మీద మన మీద నమ్మకంతో నిష్ఠగా పూజ చేస్తున్నామనే అనుకునేందుకు. అంటే ఎంత నిష్ఠతో పూజ చేసుకుంటాం అనేది ముఖ్యం. అఖండ దీపాన్ని వెలిగించిన నవరాత్రి ఉత్సవాలలో 9 రోజుల పాటు ఆ దీపాన్ని అమ్మవారి స్వరూపంగా పూజిస్తారు. అది ఒక ప్రత్యేకమైన ఆచారం. నవరాత్రికి అఖండ జ్యోతిని వెలిగించడం కోసం ఇత్తడి, వెండి లేదా మట్టి దీపం ఉపయోగించండి. మీరు దీపాన్ని వెలిగించడానికి మట్టి దీపాన్ని ఎంచుకుంటే దీపం మండుతున్నప్పుడు మొత్తం నూనెను గ్రహించకుండా ఉండటానికి మీరు దానిని రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. దీపాన్ని దుర్గామాతకు కుడివైపు ఉంచాలి. పండుగ 9 రోజులు ముగిసే వరకు దీపం వెలగడానికి పొడవైన మరియు మందపాటి కాటన్ వత్తిని ఉపయోగించండి. దీపం బాగా వెలగడానికి స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఆవ నూనె లేదా నెయ్యిని ఉపయోగించండి. దీపంను కిటికీ లేదా తలుపుల దగ్గర ఉంచవద్దు, ఎందుకంటే గాలి అకస్మాత్తుగా వీచినప్పుడు అది కొండెక్కే అవకాశం ఉంటుంది. దీపం కొండెక్కకుండా చూసుకోండి. గాలి నుండి కాంతిని కాపాడటానికి పైనుండి తెరిచిన గ్లాస్ కేస్ లేదా ఓపెన్ టాప్ ఉన్న గ్లాస్ బాక్స్ ఉపయోగించవచ్చు. ఇలా అఖండ దీపం వెలిగించి నవరాత్రుల పూజను ప్రతి ఒక్కరూ ఆచరించి ఆ దేవి దుర్గమ్మ చల్లగా చూపు, ఆ దేవి దుర్గామాత చల్లని చూపు మన మీద ఉండాలి అని కోరుకుంటున్నాను. నా దగ్గర కింద అమ్మవారి ప్రతిష్ఠించడానికి కింద పసుపుతో అలుక్కుని ముగ్గు పెట్టుకొని పద్మ ముగ్గు వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత పీఠం వేసి పీఠం పైన చక్కగా పసుపుతో రాసి దానిపైన పసుపు కుంకుమ వేసి ఎర్రని బట్ట వేశాను. మా ఇంట్లో మేము ఎప్పుడూ ఈ లక్ష్మీ ఫోటోకే ఫోటో పూజ చేసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి మా ఇంట్లో ఆ పరమేశ్వరి దుర్గామాత ఫోటో లేదండి, ఉన్నది లక్ష్మీదేవి. కాబట్టి ఇలా పెట్టుకున్నాము. తర్వాత పీఠం మీద ఇలా లాస్ట్ సంవత్సరం యూజ్ చేసామండి ఈ దీపపు మీదని, నేను దాన్ని అలాగే పెట్టుకున్నాను. కాబట్టి ఈ సంవత్సరం కూడా దాన్నే పెట్టుకొని పూజ చేస్తున్నాను. కొత్తది కొనే స్తోమత లేక కాదండి. ఆ తల్లి మనకి జ్ఞాపం ఉంటుంది అనేసి నేను అలా పెట్టుకుంటున్నాను. ఇది ఎన్ని సంవత్సరాలు నాకు పనికొస్తుందో అన్ని సంవత్సరాలు కూడా దీన్ని అలాగే పెట్టుకుంటానండి. నేను లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన దీపాన్ని ఈ సంవత్సరం కూడా యూజ్ చేస్తున్నాను. నేను కొత్తది కొనేవాళ్ళు కొనుక్కోవచ్చండి. ఇంకా తెరపులు లేకుండా ప్రమిద కింద పెట్టుకునే ప్లేట్కి, నా దగ్గర ప్లేట్ కూడా మట్టిదే ఉందండి. ఆ ప్లేట్కి కూడా పసుపు తెరపులు లేకుండా రాసి పసుపుకు కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. మా ఇంట్లో నవధాన్యాల ఏముంటే అవి వేసి దీపం కింద దీపం వెలిగిస్తామండి. ఇక్కడ ప్రస్తుతానికి నా దగ్గర ఉలువులు ఉన్నాయి కాబట్టి వీటినే వేసుకున్నాను. నవధాన్యాలలో మనం ఏదైనా వేసుకోవచ్చండి. వడ్లు వేసుకోవచ్చు, రాగులు వేసుకోవచ్చు, లేదా జొన్నలు, సజ్జలు లేదా గోధుమలు కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్ని ఏవైనా నవధాన్యాలు వేసుకొని ప్లేట్ నిండుకు వేసుకొని ముఖ్యంగా 3 పిడుకులు వేసుకోవాలండి. ప్లేట్ పెద్దదైతే కొంచెం 5 లేదా ప్లేట్ నిండేంత వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు పూలు వేసి పైన దీపారాధన కావించుకోవాలండి. దీప ప్రమిదలు పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకుంటున్నాను నేను. ఇది లాస్ట్ సంవత్సరం యూజ్ చేసిన ప్రమిద కింద, అంటే ప్రమిద మొత్తం లాస్ట్ సంవత్సరం యూజ్ చేశానండి. అది అలాగే ఎత్తు పెట్టుకున్నాను నేను. సంవత్సరం పాటు అలాగే ఉందండి.
ఈ సంవత్సరం కొత్తది కొనలేక దీన్నే పెట్టుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కొత్తదే కొనాలని రూల్ ఏమీ లేదండి. ఆ తల్లి చెల్లని చూపులు మన మీద ఉండాలి. కానీ మన మనసును పూర్తిగా ఎంత పూజ చేసుకుంటాం, ఎంత నిష్ఠగా పూజ చేసుకుంటాం అనేది. కానీ నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి దీన్ని. ఈ లాస్ట్ ఇయర్ యూజ్ చేసినది, ఇప్పుడు అట్లాగే పెట్టుకుంటున్నాను. కొత్తది కొనేవాళ్ళు కొనుక్కోవచ్చండి. అమ్మవారికి మనం తూర్పు వైపు కూర్చుంటే అమ్మవారి ఫోటో తూర్పును చూస్తుంటే తూర్పు వైపునే దీపం పెట్టుకోవచ్చండి, తిప్పి పెట్టుకోవచ్చు. లేదా అమ్మవారి ఫోటోనే చూసేలా దీపం పెట్టుకోవచ్చండి. ఏదైనా ఓకే. అమ్మవారు తూర్పు చూస్తున్న దీపం తూర్పు చూడవచ్చు, లేదా అమ్మవారు తూర్పు చూస్తూ దీపం పడమర చూసుకోవచ్చండి. అలాగైనా పెట్టుకోవచ్చు, అది ఏమి తప్పు లేదు. లేదా ఉత్తరమైనా చూడవచ్చు, దక్షిణం మాత్రం పెట్టుకోకూడదు అంతే. చూడండి ఎంత చక్కగా పెట్టుకున్నానో. నాకు అది కాలింది, నల్లగుంది అనే ఫీలింగ్ ఏమీ రావడం లేదండి. ఎందుకంటే ఆ తల్లికే యూజ్ చేశాను, కానీ నేను ఎక్కడ వాడలేదండి. వేరే చోట్ల ఇంట్లో కూడా ఎక్కువ వాడలేదు. లాస్ట్ ఇయర్ నేను ఏమి యూజ్ చేశానో ఇప్పుడు కూడా అదే ఉపయోగిస్తున్నాను. చూడండి ఇది గజ్జివత్తులు అంటాము. దీన్ని నేను నెయ్యి వేసి నానబెట్టుకుంటానండి. ఇవి సంవత్సరం పాటు మాకు అలాగే ఉంటాయి. ఇవి చూడండి పూలు అలంకరించాను, ఎంత చక్కగా కనిపిస్తుందో. అలాగే వినాయకుడు, నా దగ్గర వినాయకుడి బొమ్మ ఉందండి, చిన్న విగ్రహము, అది పెట్టుకున్నాను. ఇరువైపుల దీపం పెట్టుకున్నాను. నా శక్తి మేర నేను ఇలా చేసుకుంటానండి. అంతేకాని దీపం పెట్టినే పెట్టుకోవాలా, అలాంటి ఏమి లేదండి. ఈ దీపం పెడితే నేను 9 రోజులు మెలకుగా ఉంటాను, అంటే పూజలు ఎంత నిష్ఠగా ఉన్నానో అనేది నాకు తెలుస్తుందండి. కాబట్టి నేను దీపాన్ని పెట్టుకుంటున్నాను. మీరు కూడా దీపం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చండి. ఇక ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి.